నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామం గాంధీ గిరిజన సంఘం కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయ కోదండరామస్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత కోదండరామస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ, విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తెలికించి తరించారు. ఈ ఉత్సవాలను కోదండరామస్వామి ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వేంచేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత అభయ కోదండరామస్వామి వారి మందిరం ముందు ఈరోజు స్వామివారికి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. అందులో భాగంగా ఉదయము స్వామివారికి విశేష అభిషేకము, అనంతరము పూలంగి సేవ అలంకార దర్శనము, ఆపై స్వామివారికి సహస్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత చక్కగా అలంకరించినటువంటి ఈ యొక్క విశేష కళ్యాణ మండపంలో స్వామివారికి అమ్మవారికి సీతారామ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి వార్షికోత్సవ సమయంలో అఖండ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామివారికి చుట్టూ ఉన్నటువంటి భక్తులు, గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి హారతి మరియు తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా పూజాధికారాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా వైకానస భగవత్ శాస్త్రానుసారంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు, ధూపదీప నైవేద్యములు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా స్వామివారికి వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రము స్వామివారికి విశేషంగా గజవాహన సేవలో సీతారాములిద్దరూ కూడా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పమాలికలతోటి, విద్యుద్దీప అలంకారాలతోటి సర్వశోభాయమానంగా స్వామివారి యొక్క గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి భక్తజనాదులందరూ కూడా స్వామివారితో పాటుగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. హరి ఓం తత్స. జన హృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.